రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం తాడూరు గ్రామంలో వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గడ్డం నరసయ్య ఈ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు అతిగా పడడం వల్ల పంట పొలాలు పూర్తిగా నాశనం అయ్యాయని అన్నారు. రైతులు అధైర్య పడవద్దని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే రైతులు తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పడగల మానస, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజన్న, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు వేణుగోపాలరావు, వైస్ ఎంపీపీ అంజయ్య, స్థానిక సర్పంచ్ సరిత, ఫ్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్, ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ అత్యధిక వర్షాల కారణం చేత రైతాంగం అంతా కూడా చాలా తీవ్ర ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దురదృష్టవశాత్తు మనకు ప్రభుత్వం ఎన్ని సహకారాలు చేసినప్పటికీ కూడా ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏర్పడుతున్నటువంటి ఈ యొక్క పరిణామాలకు చాలా బాధపడతా ఉన్నాం. ఎందుకంటే ఆరుగాలం కష్టపడి రైతుకు పంట చేతికొచ్చే సమయానికి ఈ విధంగా ఈ అత్యధిక వర్షాలు కురవటం, తర్వాత పంట అంతా కూడా నేల కొరిగి కొన్ని ప్రాంతాల్లో పంట మురిగిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇది చాలా బాధాకరం. ప్రభుత్వం అన్ని కూడా పరిశీలన చేయమని చెప్పి క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులకు సూచనలు చేయడం జరిగింది. వ్యవసాయ అధికారులు ఇచ్చినటువంటి సూచనలతో మరి సహాయ కార్యక్రమాలు చేపట్టే ఆలోచన కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు బిడ్డ కాబట్టి, వారు స్వయంగా వ్యవసాయదారులు, రైతు కాబట్టి రైతు క్షేమమే ధ్యేయంగా ఈరోజు రైతు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి, రైతు రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి తెలంగాణ రాష్ట్రాన్ని అనే సంకల్పంతో కొనసాగుతున్నటువంటి ఈ తరుణంలో ఈ విధమైనటువంటి పరిణామాలు రావటం చాలా బాధాకరం. రైతుని ఎన్నో విధాల ప్రభుత్వం ఆదుకుంటుంది, అందరికి తెలిసినటువంటి విషయమే. రైతు బంధు పెట్టి కానీ, రైతు బీమా పెట్టి కానీ, 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చి కానీ, నాణ్యమైనటువంటి విత్తనాలు, నాణ్యమైన మనం సకాలంలో ఎరువులు అన్ని అందించి, తర్వాత మనం రైతులు కూడా మళ్ళా పండించుకున్నటువంటి పంటలకు వాళ్లకు వ్యక్తిగతంగా కళ్లాలు ఏర్పాటు చేసుకోవడానికి సహకారం అందించే కార్యక్రమం ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా దురదృష్టవశాత్తు ప్రకృతి మనల్ని కరుణించకపోతే ఈ విధమైనటువంటి కారణాలు ఏర్పడుతున్నాయి.